మొన్ననే చెప్పుకున్నాం మనం టీ తాగడానికి కాఫీ తాగడానికి ఇవి కూడా ఎదువరకేళ్లల్లో కాసుకునే వాళ్ళం ఇప్పుడు ఒళ్ళు బద్ధకమా లేకపోతే గనక నిరాసక్తతో లేదా చీఫ్గా వస్తుంది కదా అని తెలిసినో కనీసం ఏ ఫ్లాస్క్ కూడా తీసుకెళ్ళట్లేదు డైరెక్ట్గా వెళ్ళిపోయేసి వాళ్ళని అడుగుతున్నాం వాళ్ళేమో ఒక ఖాళీ ప్లాస్టిక్ కవర్లో టీ పోసిస్తారు అట్లాగే టిఫిన్ ఓ ప్లాస్టిక్ అంటే కాగితం మీదన ఒక ఆకు లేకపోతే దాంతోపాటు ఒక ప్లాస్టిక్తో వేసి పెట్టడం లేదంటే గనక ఆ ప్లాస్టిక్ పేపర్లో చట్నీ వేస్తారు ఆకుల మీద టిఫిన్ పెట్టేసి ఇస్తుంటారు ఇలాంటి వాటి వలన మనకి మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తున్నాయి చివరికి మగవాళ్ళ వృషణాల్లో విపరీతంగా వీటి ఇది కనుక్కుంటున్నారు అన్నటువంటి ఇప్పుడు తాజాగా చూస్తే దీనికి ఒక ఫిల్టర్ డివైజ్ని కనిపెట్టారట విక్టోరియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జస్టిన్ హాంగ్ పదిహేడు సంవత్సరాలు యాభై వేల డాలర్లు ప్రైజ్ గెలుచుకున్నారట ఇందులో ఈ ఫిల్టర్ని వాడితే ఎనభై నాలుగు శాతం నుంచి తొంభై నాలుగు శాతం దాకా మైక్రోప్లాస్టిక్స్ కంట్రోల్ అవుతాయట అట మైక్రోప్లాస్టిక్స్ ఇరవై మూడు హ్యూమన్ టెస్టికల్స్లో జమ అవుతున్నాయి నలభై ఏడు డాగ్ టెస్టికల్స్లో టెస్ట్ చేస్తే అందులో భారీగా కనబడ్డాయి అట్లాగే త్రీ థర్టీ మైక్రోగ్రామ్స్ పర్ గ్రామ్ కనబడుతున్నాయి అక్కడ అన్నటువంటి విషయం తేలినటువంటి నేపథ్యంలో బిజినెస్ ఇన్సైడర్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే యాభై వేల డాలర్లు ఈ మైక్రోప్లాస్టిక్ ఫిల్టర్ డివైజ్కి కనుక్కున్నటువంటి వాళ్ళకి ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు